తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గజమాలోత్సవం రాజవం నుండి ప్రారంభమై అంతర్వేది వరకు అత్యంత వైభవంగా ఈ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ఈ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ ముందుకు రాను. ఈ కార్యక్రమాన్ని ఈ న్యూస్ యాప్లో చూడవచ్చు. నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలం బొర్రపల్లం గ్రామంలో పంచాయతీ ఎలక్షన్ ఫలితాలు వెల్లడైన తొలి గంటలోనే ఒక పార్టీకి చెందిన వైసీపీ శ్రేణులు రాజకీయ కక్షలు ఒక్కసారిగా తారస్థాయికి చేరాయి. వైస్ ప్రెసిడెంట్ పదవి నిమిత్తమై మొదలైన ఘర్షణ ఆఖరికి ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. కొనకల సర్వేశ్వర్పై అనుమానశనంగా ఆల్రెడీ మా బ్లడ్ లోనే ఉందండి. ఆ వ్యాపార నిమిత్తం మాకు ఎందుకని సైలెంట్ గా ఉన్నాం గానీ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ అరే అంశంలో జన్మించిన వాళ్ళం. పొట్టి శ్రీరాములు గారు అమర నిరార్థకి చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలుగు రాష్ట్రం కావాలని చెప్పని అసూలు బాసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి అంశంలో మేమందరం కూడా జన్మించామండి. మేమందరం మంచి నాయకత్వ లక్షణాలతో బై బర్త్ మేమందరం కూడా ఉన్నవాళ్ళమే. అయితే అందరం కూడా వ్యక్తిగతంగా వ్యాపారంలో ఉంటాను ఆలోచించడం తప్ప రాజకీయం జోలికి కానీ దౌర్జన్యం జోలికి కానీ రోడీజం జోలికి అంటూ వస్తే మేము దానికి తగిన సమాధానం మేము చెప్పగలిగినటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ప్రాణాలను సైతం లెక్క చేయనటువంటి కమ్యూనిటీ మాది. ఇటువంటి కమ్యూనిటీ పరమైనటువంటి దాడులను ఖండిస్తూ ఈ విషయాలు గతం అంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ జరగకుండా ఉండే నిమిత్తం కఠినమైనటువంటి చర్యలు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రాజకీయ నాయకులు కూడా తీసుకొని ఈ సంఘటనపై సరైనటువంటి న్యాయం జరిగేంత వరకు కూడా మా ఆందోళన కానీ ఎటువంటి పరిస్థితులు ఆపేది లేదు అని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిన్న ఎలక్షన్ లో మరి ఒక పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందినటువంటి మా ఆర్యవైశ్య సోదరుణ్ణి సర్వేశ్వరరావు అన్న వ్యక్తిని కొంతమంది వ్యక్తుల దురుద్దేశంతో కావాలని చెప్పని కక్షపూరితంగా వచ్చి కొట్టడం జరిగింది. మరి ఈ విధంగా పార్టీపరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి తేడాలు ఉన్నప్పటికీ అది కూర్చొని మాట్లాడుకోవాలి కానీ అలా వ్యక్తిగతంగా దౌర్జన్యం చేయటం భౌతికంగా దాడి చేయటం అనేది చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి వ్యవహారం. మరి ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో వెళ్ళిపోయి చాలా ప్రాణాలకు ప్రమాదమయ్యే ఇబ్బంది పరిస్థితి వచ్చింది. మరి ఆ వ్యక్తికి మరి చాలా ఇబ్బంది కలిగిపోయే పరిస్థితి ఉంది. ఇదే విధంగా గతంలో కూడా ఆర్యవైశ్యుల మీద ఇక్కడ ఇలా భౌతికకరమైనటువంటి దాడులు చేయటం బెదిరించడం ఇటువంటి కొన్ని కొన్ని విషయాలు జరిగినాయి. కాబట్టి వీటిలన్నింటిని కూడా ఖండిస్తూ ఆ వ్యక్తికి న్యాయం జరిగేంత వరకు ఇది యాజ్ ఏ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా నేను కానీ ఆర్యవై సంఘ పెద్దలు మొత్తం అందరూ కూడా ఈ విషయంలో ఎంత దూరమైన వెళ్తాం దీని గురించి నడి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయడానికి ఆమరణ నిరాధి చేయడానికి కూడా వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి వస్తున్నారు కదండి ఇక్కడ ఎస్ఐ గారు వన్ 144 అయిపోయింది కదా సార్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 144 అయిపోతుంది కావాలి
ఎలక్షన్ అయిపోయిన ప్రాంతాల్లో ఉండదు సార్, ఎమ్మెల్సీ కోడ్ ఉంది సార్, ఎమ్మెల్సీ ఉంది, రన్నింగ్ లో ఉంది, ఎమ్మెల్సీ ఇచ్చారు సార్, ఉంది. అప్పుడు అలాంటి పని చేసినా ఎవరు మా ఊళ్ళో కూడా అనే మాట అదే నేను జరగాలి.